భారతదేశంలో కూడా పరిణామం ఉంది కానీ ఇట్ ఈజ్ సో అనేది హిస్టరీ. హిస్టరీ ఏం చెప్తుందంటే చాలా సున్నితం, చాలా మామూలుగా నడుస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్ ప్రవహిస్తున్న నదిలాగా త్రైవర్ణాలకి చతుర్వర్ణాలకి నడిస్తే మృక్కాలలాగా అస్పృశ్యులకి నడిచింది. ప్రవహిస్తున్న నదిలాగా కొందరికి నడిచింది. బ్రాహ్మణులు రాజ్యం పరిపాలించారు, క్షత్రియులు రాజ్యం పరిపాలించారు, వైశ్యులు ధన సంపదలు కొల్లగొట్టారు. ఆ పీరియడ్స్ అన్నింటిలో కూడా అంటే మా ఆర్యన్ పీరియడ్లో కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి మౌర్యన్ పీరియడ్లో కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి గుప్తా పీరియడ్లో కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ముర్ముఖ్యంగా మొఘల్ పీరియడ్లో కానీ, ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ పీరియడ్లో కొంచెం మొదటి దశ వరకు ఒక పెద్ద సమూహం ఉత్పత్తిలో మహోన్నతమైన శక్తి సామర్థ్యాలు ఉన్న సమూహం, చంద్రుణ్ణి సూర్యుడిని జీవితాల్లో వెలిగించుకున్న సమూహం, ఈ సమాజానికి అన్నం పెట్టిన సమూహం, ఈ సమాజానికి పుట్టాలు ఇచ్చిన సమూహం, ఈ మొత్తం చతుర్వర్ణ్యాన్ని బ్రతికించి బట్టకట్టడానికి మూలమైన సమూహం చీకట్లో ఉన్న దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఒకసారి మనం ఆర్యన్ పీరియడ్కి వెళ్తే అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం, భారతదేశంలో గంధర్వులు, యక్షులు, కింపురుషులు, భారతదేశంలో ఆర్యులు రాకముందు లేదు, భారతదేశంలో ఉన్నవారే ఆర్యులుగా మలచబడక ముందు ఈ దేశంలో సంగీతము, సాహిత్యము, అనేకమైనటువంటి కళల్లో, మౌఖిక జ్ఞాన సంపత్తిలో ఆరిపేరి నదీ నాగరికతను సృష్టించి నదుల పక్కన జీవించడం నేర్పి నదిని కాలంగా ప్రవహింపజేసి ధనాగారాలను సృష్టించినటువంటి జాతుల్ని ఒక్కసారిగా ఓడించి మీరు బానిసలుగా జీవించండి అన్న దగ్గర నుంచి మళ్ళీ 1000 సంవత్సరాల యొక్క బానిసత్వాన్ని సంఖ్యలను తెచ్చి ఒకే ఒక పెన్ ద్వారా, పుస్తకం ద్వారా, ఇంకేదా లేకుండా ఈ దేశంలో మార్పు తీసుకొచ్చిన మహోన్నతమైన యువకర్త ఆపకుండా ఒక్క నిమిషం చప్పట్లు పడాల్సింది. చదివించారంటే మనం చనిపోయేటప్పుడు కూడా చేతిలో కొడవలు ఉంది, సాధన
మర్చిపోలేదు. మమ్మ చనిపోయేటప్పుడు కూడా ముందు రోజు కూడా పిడకలు చేసింది, శ్రమను మర్చిపోలేదు. డాక్టర్ అంబేద్కర్ ట్రాన్స్ఫర్ చేశాడు కొడవలి కత్తి సుత్తి అన్నిటి నుంచి మీకు ఒక కొత్త ఆయుధం ఇస్తున్నాను, దాంతో మీరు ప్రపంచాన్ని చేయొచ్చు, దాంతో మీరు నెహ్రూ చేయొచ్చు, దాంతో మీరు గాంధీని జయించవచ్చు, మీరు అందరిని జయించవచ్చు. ఇదిగో మీ చేతిలో పుస్తకం ఇస్తున్నారు. ఎస్ సింపుల్ గా ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలా పట్టుకొని నిలబడ్డాడు, పుస్తకం ఒక్కే ఒక సాధనకి ఏమీ లేదు, కారం చేయండి నిలబడేటప్పుడు గండరగొడ్డలు పరిసలు అన్ని తయారు చేశారు. ఎస్ రూయిన్ చేసేద్దాం కారం చేయండి అని. అంబేద్కర్ చదివాను కాబట్టి వద్దు, నేను ఒక్కడే సాత్వికుడు, అక్కడ ఉన్న గ్రూప్ మొత్తం ఆరంభ ఫోర్స్. ఇక్కడ మానవాదికులు ఎరుకుల ఏడాది సత్ర సభ ఆది ఆంధ్ర ఆదిద్రావిడ అనాముఖ ఆదిమాల గురువు జంగ పుట్టుల జంగ ఈ బ్యాచ్ అందరి చేతిలో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇది బావులు చంపాల్సిన బ్యాచ్ ఇది. కర లేకపోతే పొలవేళ్ళ బావులు చంపాలి, కానీ మానవ సమాజంలోకి వస్తే బావులు కంటే భయంకరమైన సమూహాలు మనకు ఎదురుపడి అప్పుడు చేతిలో కర్ర కావాలా కత్తి కావాలన్నప్పుడు నో కాదు మళ్ళీ పుస్తకంతోనే చేయిద్దాం, మళ్ళీ మస్తకంతోనే చేయిద్దాం అని ఆయుధాలు పక్కన పడే ఇచ్చాను. ఈరోజు ట్రాన్స్ఫర్మేషన్, ఒక యూనివర్సిటీలో అనేక స్కాలర్షిప్లు, ఆ రోజున బరోడా మహారాజు ఇచ్చినటువంటి చిన్న స్కాలర్షిప్ ఈ రోజు 40,000, ఈ రోజున రాజీవ్ ఫెలోషిప్ లేదు పీడిఎఫ్ 50,000 లేదు ఐసీఎస్ఆర్ సీనియర్ ఫెలో, నేను కూడా చేశాను సీనియర్ ఫెలోగా నాగార్జున ఆచార్య విశ్వవిద్యాలయం నాగార్జున నుంచే గైడ్ మన రాజశేఖర్ గారే మరి 500 పేజీల పుస్తకం 600 పేజీల పుస్తకాన్ని మీ ముందు ఇచ్చాను. ఒక్క దళితుడు ఇంతవరకు కొల్ల అసలు ఉపాధ్యాయుడు అయితే ఎవరు పుస్తకం ఇచ్చింది అంటే అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం మళ్ళీ పోనాలా పాజిటివ్ థింకింగ్. అంబేద్కర్ ఇచ్చిన ఆయుధాన్ని మన చేతిలో వదిలిపెట్టామా, మధ్యలో వదిలిపెట్టాము 15 ఇయర్స్ 22 డికేడ్స్ లో ఈ ఆయుధాన్ని వదిలిపెట్టినట్టుగా ఒక సంకేతం అన్ని యూనివర్సిటీలో వస్తున్నప్పుడు నేను మీకు ఇచ్చే సందేశం ఏంటంటే అంబేద్కర్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేసింది దేంతో కాదు, ఒకే ఒక ఆయుధంతో. ఏంటది అందరు ఒకసారి చెప్పండి, అందరికి ఎక్కి చెప్పండి, పుస్తకం. లైబ్రరీలో చూస్తే శనివారం సాయంత్రం సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీలో ఫోటో తీస్తే 30 మంది ఉన్నారు. అదే ఏదో పార్టీ జరుగుతుంది బర్త్డే పార్టీ, అక్కడ 300 మంది తాగుతున్నారు. అంటే తాగకూడదు, తినకూడదు, సిగరెట్ కాల్చకూడదు, ఎథిక్స్ ఇవన్నీ. ఎందుకు అంబేద్కర్ చెప్పాడంటే ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ లో ఉన్నవాడు బానిసగా ఒక అలవాటుకు బానిస అయితే ఆ పరిణామ దిశలో ఒక వ్యక్తిత్వం రూపొంది, ఒక మహోత్సవమైన ప్రకాశమానమైన శక్తిగా రూపొందాలంటే ఆ ప్రకాశమానమైన శక్తికి భాష రావాలి. దేర్ ఇస్ లాంగ్వేజ్. ఇప్పుడు తెలుగు నుంచి మనం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ భాష మీద ఆధిపత్యం వహించాలి. నేను సంస్కృతం నుంచి వచ్చినాక ఇంగ్లీష్ భాష మీద ఆధిపత్యం వహించడానికి మద్రాసు యూనివర్సిటీలో పిహెచ్డి చేసేటప్పుడు, పినాకికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు దగ్గర దగ్గర 300 టైమ్స్ నేను వెళ్ళాల్సి వచ్చింది. ఆ మొత్తం ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి అనుమతి పెట్టేశాను. ఒకరోజు సంస్కృతంలో ఉన్న అన్ని కార్యాలయాలకు అనుమతి పెట్టాను, ఆ తర్వాత ఇంగ్లీష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి అనుమతి పెట్టేశాను. అంబేద్కర్ ప్రతి రాత్రి 20 పదాలు నేర్చుకొని నిద్రపోయేవాడు ఆయన. అది చిన్నప్పటి నుంచి చేశాను ఆయన. 20 పదాలు కొత్తవి నేర్చుకొని నిద్రపోయేవాడు. మన ఎంఏ చదివి కురవాడు ఒకడు అంటాడు, ఐ లవ్ యూ ఒకటి వస్తే చాలు ఇంత ఎందుకు సార్ పక్కా. అంటే ఒక చిన్న మనసుతో బతకడం పెస్పరిజం. హిందూ మతం ఏం చేస్తుందంటే ఐ బుద్ నందిని పూసుర నందిని నందన నందిని నందిని హర హర ఐ మొదటి జనగిత్రి సమస్త సవిత్రి మమాగవరం ఐ బుద్ ఐ బుద్ అనడు కలకత్తా కాళికాదేవి తల నరికేస్తున్నాడు. అంటే చిన్న ఓడి తగనం అంటారు దాన్ని, చిన్న ఓడితో ఉన్నా ఐ లవ్ యూ ఐ టేక్ చిన్న చిన్న వర్డ్స్ తో మానవ మస్తిష్కాన్ని మాయం చేయటం. వరల్డ్ మెస్మరిజం. ఇవాళ మిమ్మల్ని ఆకట్టుకున్నప్పుడు మళ్ళీ అంబేద్కర్ తలుచుకొని ఎస్ నేను ఎవరి దయ వల్ల ఈరోజు పీడిఎఫ్, ఎవరి దయ వల్ల ఇవాళ ఎంఏ వచ్చాను, ఎవరి దయ వల్ల గ్రామం నుంచి నేను యూనివర్సిటీకి వచ్చాను, లెట్ అస్ టేక్ ఇట్. నా చేతిలో సెల్ ఫోన్ అవసరం ఉన్నప్పుడు వాడి, నా చేతిలో పూడవలసింది ఒకటే, అది పుస్తకం. ఆ పుస్తకంతో అశోకుడి యొక్క ఆయుధం కంటే గొప్పది, బుద్ధుని యొక్క ధ్యానం కంటే గొప్పది. మౌఖిక ధ్యానమే బుద్ధుని నేర్పాడు. భారతదేశానికి ఆయన అక్షరం రావు, అశోకుడికి అక్షరం రావు, అక్షరాలతో ప్రపంచాన్ని జయించినటువంటి భారతీయుడు ఒకే ఒకడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
బుద్ధుడికి అక్షరం రాదు, క్షత్రియుడికి ఎవరికి అక్షరం రాదు, గుప్త సామ్రాజ్యంలో ఉన్నవాడికి ఎవరికి అక్షరం రావు, నేర్పడు, బ్రాహ్మణులు నేర్పడు, నువ్వు అనర్హుడు వేదాలు నేర్చుకోవద్దంట. ఇవాళ దళితులకి బ్రాహ్మణులు నేర్పిన కాలం మురి, దళితులు బ్రాహ్మణులకు నేర్పే కాలం వచ్చింది. చంద్రచూడ్ గారు, చంద్రకుమార్ ప్రిన్సిపల్ ఈ సూటు నాకు వచ్చింది అంబేద్కర్ అని పొద్దున్నే ఒక్క మాట ప్రమాణం యేసుక్రీస్తు నామమున దేవుడు నాకు అనుగ్రహించిననే బ్యాచ్ ఎక్కువైపోయింది. యేసుక్రీస్తు క్రైస్తవ మతంలో మనకి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన మాట నిజం. మనకు సూట్ వచ్చింది, బూట్ వచ్చింది, అక్షరాలు మొట్టమొదటి కోస్తా ఆంధ్రప్రదేశ్ లో అక్షరాలు వచ్చినాయి. అంబేద్కర్ రాకముందే విద్యాలయాలు పెట్టిన క్రైస్తవ మతానికి మనం సెల్యూట్ చేయాల్సిందే. కానీ ఈ లోకంలో విముక్తి చట్టాలన్నీ తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నీకు తెలియట్లే. ఇవాళ ఆదివారం మట్ల ఆదివారం అయితే ఆయన గాడిద మీద ఊరేగించారని వీళ్ళు తాగి గాడిద మీద ఊరేగిస్తారు. మొత్తం ఈస్టర్ పండక్కి ఖర్చు అయినంత ముందు, క్రిస్మస్ పండక్కి ఖర్చు అయినంత ముందు శ్రీరామనవమికి కూడా ఖర్చు కావట్లేదు. అనుకోకుండా రెండు పండుగలు ఒకే రోజు వచ్చింది. శ్రీరామనవమి వికరస్గా జరుగుతున్న అంబేద్కర్ ఒకటే చెప్పాడు, రాముడు దశరథుడు పుట్టలేదు అని ఆశ్చర్యపోయాడు. తెలుగు వాళ్ళు ఉన్నారు కొంచెం ముందు చెప్పారు, ఎందుకంటే తెలుగు వాళ్ళ దగ్గర మాట్లాడటం చాలా కష్టం. మధుబాబు గారు ఉన్నప్పుడు ప్రిన్సిపాల్ గారు ఈయన ఈయన తండ్రి ప్రొఫెసర్ రెండో జనరేషన్, మా అమ్మ ఇద్దరు కక్షలు రాదు, ఇక ఆయన సంగతి మహాత్మా పూలే, మహాత్మా పూలే ఫస్ట్ బుక్ నేను రాశాను, ఇంతవరకు ఆయన నన్ను పిలవలేసెంట్ ఏ రెండు వచ్చిన పిలవరు. ఎందుకు పిలవరంటే అంబేద్కర్ కూడా ఎక్కువ మందికి ఎక్కువసార్లు పిలిచేవాళ్ళు కాదు, ఎనాలిసిస్ చేస్తారు భయం, ఎనాలిసిస్ భయపడకూడదు, విమర్శకు భయపడాలి, దోషణకు భయపడాలి, విశ్లేషణకు భయపడకూడదు. ఈ రోజున మహాత్మా ఫూలే ఫస్ట్ బుక్ నేను తీసుకొచ్చాను. మహాత్మా ఫూలే బొమ్మని చిరంజీవి గారితో మాట్లాడి ఆయనకి మహాత్మా ఫూలే అని తెలియదు ఎవరుసారి ముసలాయన అన్నాడు ఆయనకి ఐదు రోజులు చెప్పి, ఇదిగో ఈయన అంబేద్కర్ గురువు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందూ పురాణాలను విమర్శించక ముందు దశావతారాలు హంతకులు అని పుస్తకం రాసిన ఏకైక వ్యక్తి మహాత్మా ఫూలే. ఈ దేశంలో రాముడు హంతకుడు శంభుకుడిని చెప్పాడు, రాముడు హంతకుడు వాలిని చంపాడు, రాముడు హంతకుడు ఎంతో మందిని చంపుతూనే వెళ్ళాడు. హంతకుడిని దేవుడిని చేసుకున్న జాతి హంతకత్వాన్ని మొయ్యకై కేరు మోసుద్ది అన్నవాడు మహాత్మా ఫూలే. అంబేద్కర్ దాన్ని రిసీవ్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్టెండ్ చేశాడు, రిడ్యూస్ ఇన్ హిందూయిజం లో ఎక్స్టెండ్ చేసి దశరథుడికి రాముడు పుట్టలేదు. ఎలాగా దశరథుడికి 120 ఏళ్ళప్పుడు సంతానం లేదు. అప్పుడు వశిష్ఠుడిని అడుగుతాడు, ఎట్లా ఈ వంశం బ్రాహ్మణకి వెళ్ళేటట్టుంది, మరి నా క్షత్రియ వంశం కొనసాగాలంటే ఏం చేయాలి, నీకు ఒక ఉపాయం చెప్తాను. ఋష్యశృంగుడు అనేవాడు సృష్టిలాగా కేంద్రం పెట్టుకుని ఉన్నాడు, అక్కడ ఆడవాళ్ళందరికీ అంటే వీర్యానికి సంబంధించినటువంటి ఔషధాలన్నీ తిని సింగిల్ వీర్యం ద్వారా ఒకరిని, డబుల్ వీర్యం ద్వారా ఇద్దరిని, అట్లా శక్తివంతులు కావాలంటే శక్తివంతుల్ని, బలహీనులు కావాలంటే బలహీనుల్ని ప్రొడక్టివ్ ఏరియా పెట్టుకున్నాడు ఋష్యశృంగుడు. అతని దగ్గరికి తీసుకెళ్తే నీకు భార్యను తీసుకెళ్ళి బయట ఆ శబ్దాలు వినపడకుండా యజ్ఞం వేయాలి, ఓం దాత పురస్సా జహార చక్రావాది చక్రీలు అంటే అతని సమూహ కార్యం పూర్తి చేసిన తర్వాత నీకు అతని గ్రావిటీని బట్టి పిల్లలు పుడతారు. అంటే పాపం తీసుకెళ్ళాడు, నలుగురిని తీసుకెళ్ళాడు, ఫస్ట్ కౌశల్యకి ఈడు పుట్టాడు, వీడికి పురుషుడు కాదు, శ్రీరామ ఆకారంత స్త్రీలింగం, అందుకని భార్యతో అతను క్రీడించలేకపోతే ఇతను రెగ్యులర్గా అనుమానం, ఇతనికి అనుమానం ఉందని తెలుసుకొని ఆ సౌందర్యవతికి పిల్లలు కలిగించడం మంచిదని రాముడు వచ్చి తీసుకెళ్ళి తన సంతానం కలిగించే తర్వాత ఆ సంతానం కలిగించినందుకు రాముడికి కోపం వచ్చి అది స్టోరీ మొత్తం రామాయణాన్ని నుంచి తీసుకొచ్చి ఒక అబ్బాయి నిజానికి ఇది కదా, రాముడు లేడు, రావణుడు లేడు, సీత లేడు, ఇది కదా. ఎందుకు కదా ఈ కథను ఎందుకు వెళ్ళారు, చిన్న
రాముడైన వాడిని ఎందుకు పుట్టించారు? ఎందుకు? ప్రవక్తలు, బుద్ధుడు, ప్రపంచాన్ని మొత్తం పరిపాలిస్తున్నాడు. దయ, కరుణ, ప్రేమ, కులం లేదు, మతం లేదు, క్షత్రియుడు లేడు, సంపద అందరికి సమానం అంటున్న దశలో ఏదో పాత్ర కావాలి. ఆ పాత్రకి మన ఇష్టం వచ్చి పెట్టుకోవచ్చు. దుష్ట శిక్షణ, ఎవడు ఎదురు మాట్లాడితే వాడు హిందూ మతానికి చంపు, చంపు. దుష్ట శిక్షణ, ఇదిగో ఒక శూద్రుడు, ఇదిగో పిల్లలు చదువుతున్నాడు, శూద్రుడు పిల్లలు వాడు వాడు ఋగ్వేదం చదువుతున్నాడు, వెంటనే బ్రాహ్మణుడు పిల్లలు చచ్చిపోయాడు, వెంటనే వాడిని చంపు. ఆ చంపే కార్యక్రమానికి ఒకడు పుట్టించాడు. బతికించే కార్యక్రమం అనే బుద్ధుడికి ఆల్టర్నేటివ్ గా పుట్టిన వాడే రాముడు. ఆ రాముడు క్రియేటివ్ ఫోర్స్. ఆ రాముడు ఎంత మళ్ళీ వాడిని చంపుతూనే ఉండాలి, అది దళితులు పని. రాముడిని చంపినప్పుడే మళ్ళీ మీకు బుద్ధుడు వస్తాడని చెప్పిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ చాలా మంది దళిత ప్రొఫెసర్లు కూడా రాముని పూజించేవాడు తెలంగాణలో ఉన్నారు. ఇక్కడ ఉండరు నేను క్రైస్తవులు. ఇక్కడ తెలంగాణలో మేము వాళ్ళ తుప్పు వదిలించాం. శంభూకుణ్ణి చంపాను, ఎట్లా నువ్వు పూజిస్తావండి? ఈరోజు నీకు ఒక 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 ఎవరో కుర్రాడు చనిపోయాడు కదా, ఎవరు సెంట్రల్ యూనివర్సిటీ. ఏ పాయింట్ ఏంటి? అవతల మార్పులే లేదు, హిమ్యులేషన్ ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అన్సెప్టబులిటీ. నువ్వు ఏ డెస్క్ మారిన అన్టచబులిటీ ఉంది. ఎక్కడికి వచ్చినా వాడి మనసులో ఈ చదవటం ఏంటి, ఈ చదివితే మా చదువులు ఏమవుతాయి, మా పునాదులు ఏమవుతాయి అనే భావజాల వల్ల వాడిని హిమ్యులేట్ చేయటం, వాడికి డాక్టరేట్ డిగ్రీ లేకపోవటం, వాడిని మళ్ళీ దిద్ది దిద్ది టైపింగ్ చేసుకోవాలంటాం, అసలు వీటిని కూడా చదవంటాం, ఇలాంటి మాటలు బాణాలుగా వదలటం వల్ల చాలా మంది రీసెర్చ్ స్కాలర్స్ తమ డాక్టరేట్ ను పూరించలేకపోతున్నారు. అంటే ఈ దేశంలో ఏముంది, ఇంకా అస్పృశ్యత భావన మానవ సమాజంలో ఉంది. అందుకే అంబేద్కర్ మహాత్మాపులే అవసరం. చూడండి, చేతిలో పుస్తకం ఉందంటే ఒక్క చేతిలో పుస్తకం లేదు, ఇద్దరు ముగ్గురు చేతులు ఉన్న వాళ్ళ చేతులతో పుస్తకం ఉన్నాయి, నోట్స్ ఉన్నాయి పుస్తకాలు. మాకు కూడా టెన్త్ క్లాస్ నుంచి బిఏ దాకా ఒకే నోట్స్ ఉండేది ఒక్కొక్కడికి, ఒకే నోట్స్ లో రాసేవాడు. అంటే ఆయన చనిపోయే వారికి 66,000 పుస్తకాలు ఉన్నాయి, నాకు 67,000కి 55,000 పుస్తకాలు ఉన్నాయి. అంటే నేను అనుసరించాను. కానీ 2 కోట్ల రూపాయలకు మనం అంచనా వేశారు. ఆ 2 కోట్లు పెడితే నాతో పాటు ప్రొఫెసర్స్ ఆ రోజుల్లో లెక్చరర్లు అయిన వాళ్ళు 10,000 జీతం. అప్పుడు 1975లో 10,000 జీతం అంటే పొలాలు కొన్నారు. మా మాస్టర్ ఫిజిక్స్ మాస్టర్ నాతో పాటు చేసినప్పుడు 40 ఎకరం కొన్నాడు. చివరికి ఆయన లండన్ నుంచి వచ్చినాక ఆయనే సన్మానం ఏర్పాటు చేశాడు మా ఊరు లీతేరు. ఆయన ఏమన్నాడు, కత్తి పద్మారావు అమాయకుడు అని మేము స్టాఫ్ రూమ్లో తెగ విమర్శించేవాళ్ళం. చివరికి నేను పొలం వెళ్తున్నాను, ఆయన లండన్ వెళ్ళాడు. ఎవరమ్మాయికులు ఇప్పుడు తెలుసుకుంటారు. క్రియేటివ్నెస్ అంబేద్కర్ నేర్పింది ఏంటంటే నువ్వు భయపడద్దు, అక్కడ వర్ణం లేదు, వర్ణంలో ఎవడు చదివితే వాడే, ఎవడు జ్ఞానవంతుడో వాడే పరిపాలిస్తాడు. విద్య నుంచి జ్ఞానానికి వెళ్ళండి. మీరు విద్య దగ్గర ఆగిపోతున్నారు. విద్య అనేది ఉద్యోగం కోసం చేసేది. అందరూ ఉద్యోగాలు చేస్తే ప్రభుత్వమే, ప్రజల ప్రభుత్వం ప్రపంచం అంతా ఉద్యోగాలు అయితే మానవులు ఎవరు ఉంటారు? ఉద్యోగం కోసం చేసేది కాదు, విద్య అనేది నిర్మాణం కోసం చేసేది. అందుకే ఔరంగాబాద్ లో యూనివర్సిటీ ఆయన స్థాపించాడు, అందుకే ఆయన మాతృ చదువు పోరాటం చేయగలిగాడు, అందుకే రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది మాస్టర్లు ఇప్పుడు రాజకీయాలను తిరుగుతున్నారు. వాళ్ళ జీతాలన్నీ పొంది మళ్ళీ పెన్షన్ కూడా పొందుతుంది. వాళ్ళ ఛానల్ అనేది ఎవరు గుర్తిస్తారు ఆయన? అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజైన్ లో 18 రిజైన్లు ఇచ్చాడు ఆయన. ఎవరైతే దాటుకుంటూ వెళ్తాడో, ఉన్న వ్యవస్థ కంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాడో, బెటర్ సమాజాన్ని సృష్టిస్తాడో, వాళ్ళే సొంత వ్యవస్థ సృష్టిస్తాడో, వ్యవస్థలు డినై చేయగలిగిన స్థాయికి వెళ్తాడో, వాడు జ్ఞానవంతుడు కానీ ఉద్యోగం ఉద్యోగం అనేవాడు జ్ఞానవంతుడు కాదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరూపించాడు. అంబేద్కర్ అంటే సామాన్యంగా అర్థం చేసుకోవటం. అదే నేను ఇంకా మళ్ళీ సింపై వచ్చాను ఇక్కడికి. కులము, దాని పుట్టుపూర్వోత్తరాలు, మెకనిజం అనే యంగ్ ఏజ్ లో ఆయన చెప్పిన డాక్టరీన్ ఒక ముక్క మీకు చెప్తాను. అప్పటికీ ప్రపంచం అంతా కులాన్ని నమ్ముతుంది. భారతదేశంలో కులం ఈజ్ టెక్నికల్ అంటే గురే, జిఎస్ గురే. ఆ తర్వాత వచ్చిన జేఎస్ జేహెచ్ హెక్టన్. ఆ తర్వాత వచ్చిన సోషియాలజిస్టులు, ఇండియాకి వచ్చిన వాళ్ళంతా కులం ఉంటుంది అన్నారు. అంతే, ఆ కులం ఎందుకు ఉందో అని చెప్పలేకపోయి ఇట్ ఈజ్ క్రియేటెడ్ ఫేషన్తో క్రియేట్ చేసింది అది. అది తప్పకుండా పోతుందని హోప్ ఇచ్చాడు. 1913లో హోప్ ఇచ్చాడు. అందుకే అంబేద్కర్ చెప్పాడు డాక్యుమెంటేషన్ ముఖ్య అవసరం, ప్రతి ఒక్కడు ఒక బ్యానర్ రాత్రిపూట రాయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్
డైరెక్టర్ రెండు పేజీలు రాసేవాడు ఎవ్రీడే, ఎవ్రీడే 2 pages 2 o'clock వరకు రాశాడు. ఎన్ని వాల్యూమ్స్ అయింది? ఆయన 15వ సంవత్సరం నుంచి రాశాడు, 65 సంవత్సరాల వరకు రాశాడు, చివరికి 1 lakh pages అయింది. ఒకసారి 5 pages రాశాడు, 10 రాశాడు, 20 రాశాడు. రాజ్యాంగం సుమారు 800 pages 3 నెలల్లో రాశాడు. రాష్ట్రీయులు రిలిచింది హిందూయుధం రాసేటప్పుడు రాముడు హంతకుడు అని తేల్చడానికి, కృష్ణుడు వ్యభిచారం తేల్చడానికి, కృష్ణుడు మద్యం తాగి దుర్లాంగి వాడని తేల్చడానికి, బలరాముడు నాగంతో గుండెలు దున్నిన వాడిని తేల్చడానికి, భారతదేశం హిందూ పురాణంలో ఉన్న పాత్రని హింసాత్మకమైన తేల్చడానికి, భారతదేశంలో పుత్రులొక్కడే శాంతిని కరుణని ప్రేమని భక్తిని పంచాలని తేల్చడానికి, భారతదేశంలో ఉన్న దళితులు పుస్తకం పట్టుకోకపోతే తల్లి రామభక్తులు అవుతారని తేల్చడానికి, మీ పుస్తకం మస్తకమైన మనుషులు నశించిపోతారు, వాళ్ళు ఏ జాతులైన శాపం పెట్టడానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో జ్ఞానవంతుడు కావడానికి పరిశోధించారు, పరిశోధించారు, పరిశోధించారు. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఆయనికాలు, బ్రాహ్మణాలు, కావ్యాలు, నాటకాలు, శతకాలు, ప్రబంధాలు 5000 pages ఉన్నటువంటి మంత్రాన్ని ఒక్క దశాబ్దంలో చదివేశాడు. సింగిల్ డికే. ఈ ప్రొఫెసర్ల గురించి కాదు, ఏమనుకోవాలండి, నేను ఎవరో ఒక ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళాను, ఎవరితో చెప్పకండి, పెద్ద టీవీ పెట్టండి, ఇంత పొడుగు టీవీ, మరి కాల్ ఏమో ఓడియో ఇది ఆడియో కాల్ అన్నాడు. పిల్లలేమో ఇద్దరు పిల్లలు, వాళ్ళు వాళ్ళు చిన్న సైజు జింకలో ఉండాల్సిన ఏనుగులో, భారీ టీ తీసుకురావాలి, 40 నిమిషాలు అయినా టీ రావాలి, ఆ పొట్టు చీరలు కొన్నవి, ఆ నగలు కొన్నవి అని లోన్ చూపిస్తుంది, ఊరికో చూపిస్తుంది. కల్చరల్ చేంజ్ అంటే మోడర్నైజేషన్ అంటే, వాట్ ఈస్ ది మోడర్నైజేషన్? ఈ రోజుకి ప్రపంచంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సొంత గ్రంథాలయం అనేది మోడర్నైజేషన్. వస్తువులకు అతీతంగా, బంగారానికి అతీతంగా, మెటల్కి అతీతంగా భారతదేశంలో బంగారం వచ్చిన వైడూర్య గోమేధిక పుష్యరాగా మణికెత్తా ఉన్న రాజులే. ఒక్క కత్తితో ఎలా అంటే మొత్తం కూడా సొంతమైన ముస్లింలు వచ్చారు, ఒక్కసారి బంగారు నాణ్యము బస్తాల కత్తించి మన పుట్టాంగులమే పది దరచి కురింద మడులను కుంచాల కొలిపించి గుర్రాల ముప్పులకు స్థలించి మొగలు వచ్చారు. వీళ్ళంతా ఒక్కొక్కడికి 200 మంది 300 మంది పెళ్ళాలీడు వీడేందుకు చేస్తాడు. వీడు మొదటిదాని దగ్గర నుంచి చివరిదాని దగ్గరికి వెళ్ళేటప్పుడు గారికి 16,000 మంది గోపికలు అంటే 47 పడుతుంది. అంటే కృష్ణుడు 47 కానీ మొదటిదాని మంది కూడా ముందు ముందు పనులు చేసుకుంటా పోతున్నారు. వాటికి పిల్లగలుగుతున్నారు. ఏంటి దేశం? స్టోరీ ఒక విభజారీకృతమైన స్టోరీలన్నీ చరిత్రకట్టుకుంటున్నారంటే మహాత్మా ఫూలే అన్నాడు దశావతారాలు ఏమిటి? ఏమిటి రాముడు ఏంటి, కృష్ణుడు ఏంటి, వాడు కంసుడు తప్పటం ఏంటి, చక్రం పెట్టి చచ్చిపోతాడా, నడవ పోల్దండి ఏంటి, అసలు పోల్దండి ఉన్నావాడు అటు ఇటుగా కూడా అంటాడు కానీ ఈనట్టు పిల్లలు పుట్టిస్తాడు. కృష్ణుడు చమచక్కని చెప్పాడు అమ్మాయి వాడికి పిల్లలు కలిగే శక్తి లేదు, కృష్ణుడు పిల్లలు కలిగే శక్తి లేదు, భార్యతో సంభోగించే శక్తి లేక ప్రతి భార్య దగ్గర సంపూర్ణాంశంగా 8 బిందులు పెట్టాడని మహాత్మా చెప్తే ఆయన పుస్తకం తగలబెట్టాలని చూశారు, నిరూపించారు. ఆ రోజున రాజులు వాళ్ళ దగ్గర వాళ్ళ భార్యలను ఉత్సాహపరచడానికి, వాళ్ళకి సంగీతం నేర్పడానికి, లేదు నాట్యం చేయించడానికి జనాన్ని పెట్టారు. ఈ రాజు ఈ రాయకుండా మంచి తృప్తి పడుతా? మహాత్మా ఫూలే అంబేద్కర్, మహాత్మా ఫూలే వారసుడు అంబేద్కర్, ఆయన ఎక్స్టెండ్ చేశారు ఆయన పురాణాలని, ఫస్ట్ పురాణాలు తలదీసిన వాడు, 18 పురాణాలని హంతకులు దశావతారాలను చెప్పిన వాడు, బుద్ధుడు ఒక్కడే మనిషి బతకాలని చెప్పాడు, అందుకే ఆయన సిద్ధాంతాలు స్వీకరిస్తున్నాడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. ఒకసారి మనం ఆయన చెప్పండి. నేను 3 పాయింట్లు చెప్పాలనుకున్నాను. మా అబ్బాయి లోకాయత్ నన్ను మీరు 3 రాసుకుంటారు కానీ మొదటి దానిలోనే ఉంటారు అన్నాడు కాదు, అందుకు నేను 2వ దానికి రావచ్చా? రావచ్చు. ఫస్ట్ పాయింట్ నాది, నాకు బ్రాహ్మణులు నచ్చేది మాత్రం ఒక పాయింట్, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది రోజు రాస్తారు. శ్రీరామ్ అవ్వచ్చు, అది శ్రీకృష్ణ అవ్వచ్చు, రాసుకునే గుణం వాళ్ళకు ఉంది. అందుకే లిటరేచర్ ఇప్పటికీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. చెత్తది, హింసాత్మకమైంది, నీతి లేనిది అయినా వాళ్ళే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. కానీ దళిత విద్యార్థి ప్రతి ఒక్కడు, సెకండ్ పాయింట్, ఫస్ట్ది పుస్తకం చేతిలో ఉండాలి, సెకండ్ పాయింట్ ఏంటి, రోజు అందరికీ చెప్పండి రోజు.
ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం పిఎం ఎంపీ రష్యా గురించి, చైనా గురించి, అమెరికా గురించి, రష్యా సామ్రాజ్యం ఆ దేశం ఎలా మలమవుతుంది, చైనా అసలు ఏంటి ప్రొడక్షన్ చేయడం, నీ నోట్స్ రాసి పంపాలి. నీ బొమ్మ మన రంగులు బొంగులు వేసుకునే బదులు రాత్రిపూట క్లబ్కెళ్ళి ఆ క్లబ్ దగ్గర గుర్రవాడు పెట్టారు వేసుకొచ్చే బదులు మౌంట్ బాటన్ భార్యతో ముద్దులు ముచ్చట్లాడి లేఖలు రాసే బదులు కొంచెం చదువుకోరా అని చెప్పి నెహ్రూకి చెప్పాడు ఇంటర్నల్గా. పాప నెహ్రూ చాలా మంచాడు, ఎందుకంటే అంబేద్కర్ మీద ఎక్కువ ఆధారపడ్డాడు, అందుకే మనకు కొద్దిగా అంశాలు వచ్చినాయి. ఈయనకి అసలు విషయం రాదుగా, ఈయనకి మౌంట్ బాటన్ భార్యకి కావాళ్ళు వస్తాడు, బూట్ లైట్ అది ఫోటోలు వేశారు. చివరికి ఆయన కాళ్ళు వస్తున్న ఫోటో వేసి మొన్న ఒకడు సమ్మర్ అనే బుక్ రిలీజ్ చేశాడు. ఎందుకు భారతదేశ కాశ్మీరి సంక్షోభం ఉండడానికి కారణం ఏంటి? ఆ కాళ్ళు వస్తుండగా ఇవాళ పాకిస్తాన్ విభజనలో సైంటిఫిక్ నేచర్ రాకూడదు కారణం ఏంటి? తాత్సాన్ పాకిస్తాన్ అంబేద్కర్ రాశాడు. వాట్ ఈస్ ది పాకిస్తాన్? వాట్ ఈస్ ది ఈ స్థానాన్ని ఏంటి అని హిందూయిజం యొక్క రీఇంపాక్ట్ కదా. హిందూయిజం తీసుకొచ్చినటువంటి ఆ హిందూ రాజ్యం ఏర్పాటు చేయాలనే కుట్ర కదా. గాంధీ, నెహ్రూ, తిలక్కు, పటేలు హిందువులుగా జీవించారా? జాతీయవాదులుగా జీవించారా? భారతదేశ ఉపఖండాన్ని చీలిపోకుండా ప్రయత్నించిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా. భారతదేశ ఉపఖండం అంతా, భారతదేశ ఉపఖండంలో నదులు, కొండలు, ఎడారులు, భారతదేశంలో సంపద అంతా మానవ శ్రమశక్తికి సమన్వయం చేసి ఒక మహోన్నతమైన సంపద సృష్టికర్తగా భారతదేశాన్ని సృష్టించాలంటే పాకిస్తాన్ విడిపోతే రక్తం గంగానది, యమునానది రక్తం ప్రవహించింది. ఈ రోజుకి ముస్లింలు నువ్వు ప్రేమగా చూడలేకపోతున్నావే, వాడు నిన్ను ఫలాలు తింటున్నావు. నీకు అంత ముందు ఎండిన రొట్టెలు తప్ప నీ బతుకేం లేదు. ఎండిపోయిన రొట్టెలు, అరిసెలు, బూరెలు, చక్రాలు తప్ప నీ బతుకలేదు. వాడు నెయ్యిలో అన్నం వండి మాంసాన్ని అందులో వేసి నీకు ఫలాం బిర్యానీ ఇస్తే ఆ బిర్యానీ తినేవా? సైన్యం ఇవాళ శక్తివంతంగా ఉందంటే ఆ ముస్లిం సోదరుడు లేనటువంటి దేశంలో అంబేద్కర్ తాత్సాన్ పాకిస్తాన్ లో చెప్పాడు, దళితులు ముస్లింలు ప్రేమించాలి. మీరు ముస్లింలు, మీరు ఒకటే. ముస్లిం మతంలోకి వెళ్ళింది ఈ హిందూ మతం యొక్క దుర్మార్గాలు తట్టుకోవాలంటే దళితులు ఎక్కువ మంది లేరని చెప్పాడు. ఒకసారి మనందరం కూడా మనం సఫలపడాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగింపుగా జాషువా గారు ప్రతిమల పెట్టి సైట్కు వందల వేలు ఈంతులు కానీ దుఃఖిత మొదలైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను మెదుకు ఇదొప్పది భరత మీదని 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం భాగ్య విధుల్లో క్షుద్రాలు అన్నాడు. అంటే ఈ దేశంలో శ్రీరామంకి కొన్ని వందల విగ్రహాలు. ఆయన రోజు పెళ్లి, మరి నిన్న విడా లేకుండా పెళ్లి అయింది కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఆయన రోజు పెళ్లి అంటే రోజుకు ఒకసారి వదిలి పెడుతున్నాడు దాన్ని. ఇవాళ మనం కూడా పల్లాలను రోజుకు ఒకసారి వదిలి పెట్టి మరి పొద్దున్నే కరెక్ట్ అవుతున్నాం. ఇదంతా రామ సంస్కృతి. అదే బౌద్ధ సంస్కృతి అయితే భార్య స్నేహితురాలు, భార్య మిత్రురాలు, భార్య సంపద కాదు, భార్య ఎక్విప్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, భార్య ఒక మహోన్నతమైన మిత్రత్వం చేయాలన్నాడు బౌద్ధం. స్నేహితురాలు అలాగే నీ కొలిగ్ నీ కొలిగ్ నీకు మిత్రురాలు, నువ్వు డిస్కస్ చేయి పాలిటిక్స్, సైన్స్, సోషియాలజీ, ఎంథ్రోపాలజీ డిస్కస్ చేయి. నీ ముక్కు బాగుంది, నీ కళ్ళు బాగుంది, నీ తల పొడుగ్గా ఉంది, నీ పళ్ళు పొద్దున్నే తెల్లగా ఉంటాయి, అంత తోడదు ఐదు తెల్లగా ఉంటాయి అంటాడు. ఈ ఈ మృతులు స్థుతుల వల్ల నీకు జ్ఞాన సంపాదన యొక్క కాలం తగ్గిపోతుంది. అందుకని ఎక్విప్మెంట్, వాట్ ఈస్ ది ఎక్విప్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ థాట్స్, లేకపోవడం దేశభక్తి కన్నా హీనం. వాట్ ఈస్ ది వర్డ్స్? నీ దగ్గర ఏమున్నాయి? నీ ఎకనమిక్స్ ఏముంది? నీ పాలిటిక్స్ ఏముంది? అంబేద్కర్ మాట్లాడితే నెహ్రూ గారు ఆయన చూసి నేర్చుకున్నాయా? బ్రాహ్మణ అంతా ఆయన చూసి నేర్చుకోండి అన్నాడు. బ్రాహ్మణ్ ఏమొచ్చు? రాముడు, కృష్ణుడు, కృష్ణుడు 16,000 మంది గోపికులు 8 మందిని చేసుకున్నాడు. వాడు ఒక్కొక్క దాని దగ్గర లేపుకొచ్చాడు, ఈడిక్కడి నుంచి లేపుకొచ్చాడు, వాడు ఇదే ఆ చరిత్ర. భారతదేశం ఎందుకు ఓడిపోయింది? మొదలు వచ్చినప్పుడు ఎందుకు ఓడిపోయింది? బాబర్ వచ్చినప్పుడు వాడు 300 మంది వచ్చి ఇంత 30 కోట్ల మంది దగ్గర దగ్గర 16 కోట్ల మంది జనాన్ని ఎలా ఓడించాడు? ఎక్విప్మెంట్ లేదు, రత్నాలు వైడూర్యాలు అమెరికాలు ఉన్నాయి కానీ ఎక్విప్మెంట్ లేదు, యుద్ధం చేసేవాడు లేదు. యుద్ధం వీడు దళితుడు, వాడిని దూరంగా పెట్టాడు. వీరుడు, సూర్యుడు, దళితుడు, కత్తి తిప్పిన వాడు, కత్తి సృష్టించిన వాడు, ఆయుధం చేపట్టిన వాడిని ఊరికి దూరంగా పెట్టావు. 1000 సంవత్సరాలు బానిసత్వంలో భారతదేశాన్ని పెట్టావు. తెలిసినయా దళితుడు అంటే ఎవడు? యుద్ధంతో బతికేవాడు వాడు. ఇందు తీసుకొచ్చి యూనివర్సిటీలో పడేస్తే ఒక అమ్మాయి కాళ్ళ దగ్గర బతికేవాడు. మొన్న ఎవడో చెప్తున్నాడు, మీరు అలాంటి వాళ్ళు కాదు, ఇద్దరు ముగ్గురు ఇది మాట్లాడుతున్నాడంట ఆ అమ్మాయితో. ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంది, మాట్లాడకుండా మాట్లాడుకుంటూ ఆఫీసు దగ్గరికి వెళ్ళాడంట, పండించాడు. ఆ అమ్మాయి నిద్ర వచ్చి 2:30కి కట్టేసింది తల గోడకేసి కొట్టుకొని రక్తం కారి నాకు ఎట్ట కొట్ట మళ్ళీ మాట్లాడి ఒక అమ్మాయి యొక్క కాళ్ళ దగ్గర పండుకున్నావు నువ్వు.
రచించి మీలో ఎవరు లేరని నాకు చెప్పారు. కానీ అటువంటి జీవితం వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాధపడతాడు, నేను బాధపడతాను. నీ చేతిలో ఏముండాలి? సెకండ్ పాయింట్, నెహ్రూ గారికి గాంధీ గారికి అంబేద్కర్ జరిగింది ఒక చిన్న పాయింట్. నెహ్రూ గారు, పటేల్, తిలక్ అందరూ రాజ్యాంగాన్ని ఇంగ్లీష్ చేత రాయిద్దాం అన్నారు. గాంధీ పిలిచి పిచ్చిగా ఎకనమిక్స్ లో, కామర్స్ లో, న్యాయ శాస్త్రంలో డాక్టరేట్లు చేసిన వాడు మన ముందే ఉన్నాడు. ఎందుకు ఎవడో ఇంగ్లీష్ వాడు వాడికి చేసిన అంబేద్కర్ వచ్చేటప్పటికి 70 రాజకాల్ అస్పృశ్యత నివారణ చట్టం మన అందరినీ రూపొందించింది. ఆయన రాకుండా ఇంగ్లీష్ వాడు రాస్తే అస్పృశ్యత ఉండును అనేవాడంతే పోవాలి అనేవాడు కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో అస్పృశ్యుని సూత్రుని మెయిన్ సమాజానికి చిక్కి ఒకే వాళ్ళ పార్టీతో తీసుకుంటారు. మనందరం ఆయన కాపాడుకుంటారు. చౌత్రి రాజకాల్ మీద ఇప్పుడు ఇటీవల బుక్ వచ్చింది సార్. నేను కూడా స్టడీ చేసి మా సోదరుడు చెప్పినట్టు కాలం చేయడంలో మేము ప్రయోగం చేసాం. 17 ఆర్టికల్ అస్పృశ్యత వల్ల చంపబడ్డారు 7 ప్రయోగం చేశాం. చేస్తే కేసు పోలీసు కేసు పెట్టట్లేదు, అస్పృశ్యతని కేసు పెట్టట్లేదు, వెంటనే సిబిసిఐడి కేసు పెట్టట్లేదు, వెంటనే న్యాయ విచారణ కేసు పెట్టట్లేదు. అప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి 107 ఎంపీలని కూర్చి అస్పృశ్యత నివారణ చట్టం ఇప్పుడు చాలదు, 1989 ఎస్సీఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ మానవ మాదిగా అని నోరెత్తి మాట్లాడుతున్న శిక్ష ఎస్ లో ఖచ్చితం పురోక్కర్లేదు. ఎస్ వారు వారు మాదిగా నోరెత్తి మాట్లాడుతున్న జైల్లో పెట్టే 89 యాక్ట్ తీసుకొచ్చిన ఆ మహోన్నతమైన కార్యం నా వల్ల జరిగినందుకు మీ అందరికీ నేను చెప్తున్నాను. చూడండి, వాళ్ళకి డయాబెటిక్ అనుకుంటారు ఏమనుకో అంబేద్కర్ మనం ఎక్స్చేంజ్ చేయాల్సిన పోయి అంబేద్కర్ మనం వెనకబడిపోతున్నాం. అది మన పేరెంట్ విష్ణువర్ధన్ నాగోజీ గారు మాకు గుర్తుండవు. అన్ని అన్నలో తమ్ముళ్ళే, సుబ్బారావు గారు తమ్ముడు, అలాగే రెండే రెండు వాక్యాలతో ఇంటి వారిని వెళ్ళిపోయాయి పేరు గుర్తు. చూడు రోషి గారు ఇంతవరకు ఏ బీసీ కూడా 2 పుస్తకాలు తీసుకున్నాయా అని చెప్పి అనలా. ఆయన ఏంటని అన్నాడు, అది స్పందన. అందరు చెప్పడం అది స్పందన. ఎందుకని అశోక్ గారికి వెళ్ళకపోవచ్చు, చేతిలో ఉన్నవాడికి ఎప్పుడు బలి పెరగదు. ఎందుకని గారు ఏ చేతిలో ఉన్నవాడికి బలి పెరగదు, ఎందుకెలగదు? పక్కన ఉంటాడు ఇన్స్పిరేషన్ కదా. ఎందుకని పిలిచారు? ఒక 3 మాటలు మీకు చెప్పాలని, ఒకటి అయిపోయింది 2 అయిపోయింది 3 ఇందాక ఒక ట్రైబల్ స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి ఇవాళ ప్రెస్ చేస్తున్నాను, ఎంఏ చదివినా, పిహెచ్డి చేసినా ఉద్యోగం లేదు, పిల్లలు ఇవ్వట్లేదు, గొర్రెలు కాసేవాడికి ఇస్తున్నారు, పందులు కాసేవాడికి ఇస్తున్నారు, పొలం వేసేవాడికి ఇస్తున్నారు, పిహెచ్డి అంటే ఏందో మా పల్లెల్లో అక్కడ రావట్లేదు ఏం సార్ అన్నాడు. రేపు పిచ్చాడా, పిహెచ్డి అంటే ఉద్యోగం అని కదరా, పిహెచ్డి అంటే ఆ ఊర్లో వెళ్ళి స్కూల్ పెట్టమని అంటాం. లెట్ అస్ గో, మీ విలేజ్ కలవండి, 30 పరిశీలించండి, తెలియండి, ఒక ఒక ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేయండి. అందుకు అంబేద్కర్ చదువు. ఏ ఔరంగాబాద్ లో విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనకున్న ఆస్తులు 85% విజయ విశ్వవిద్యాలయానికి ఇచ్చేశాడు, 15% కొడుకుచ్చేది. అంబేద్కర్ గెలిచిన హిందూయిజం రాశాడు, ఎవడు ప్రపంచంలో రాలేడు. అంబేద్కర్ సూదులు ఎవరు రాశాడు? అంబేద్కర్ అస్పృశ్యులు ఎవరు రాశాడు? అంబేద్కర్ రూపాయి సమస్యను తీర్చాడు? అంబేద్కర్ భారతదేశంలో ఎవడు రాయనటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథాలు ఎకనమిక్స్ లో రూపాయి చెప్పేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు పన్ను ఎలా వసూలు చేస్తారు, ఆ పన్నుని రాష్ట్రాలు పంచే పద్ధతి ఏంటి, బ్యాంకులు ఎలా సిస్టమ్ చేయాలి, బ్యాంకులు రూపొందించాల్సిందేంటి, డబ్బు దాచుకోవడం ఏంటి, డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి, డబ్బు జమ ఖర్చు అంటే భారతదేశానికి నేర్పినవాడు అసలు జమ ఏంటి, ఖర్చు అంటే ఏంటి, వాటి ఖర్చు సోషలైజేషన్ నిజమైన ఖర్చు, స్కూళ్లు పెట్టడం, హాస్టల్ పెట్టడం, పరిశ్రమలు పెట్టడం, ఇది నిజమైన ఖర్చు, ఎవరికాడు పిల్లలకి నగలు చేయడం అది కాదు ఖర్చు. నేను భారతదేశానికి పారిశ్రామికీకరణ చేయడం కోసం, భారతదేశాన్ని బ్యాంకింగ్ చేయడం కోసం,